ఈ వీడియోలో నైట్ 7 నుంచి 10 వరకు ఏమేమి చేసుకున్నానో ఈ వీడియోలో అయితే మొత్తం చూడవచ్చు. వీడియోని స్కిప్ చేయనట్ట మిస్ చేయనట్ట చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా నైట్ టైం రొటీన్ అయితే మీకైతే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నిన్నేం తీసుకోలేండి, నిజామండి నైట్ టైమే. టైం వచ్చేసి ఎంత అవుతుంది, 7:30 అన్నమాట. ఇక్కడ చూసుకోండి, మళ్ళీ అబద్ధం అనుకునేరు. ఇంకో బ్రహ్మముడి సీరియల్ వచ్చింది. కావ్య గారు నాకు చాలా ఇష్టం. నా సామి రంగ, దీపిక అస్సలు ఆమె ఫ్యాన్కి నేను నిజంగా ఆమెని అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇంకా ఈరోజు అయితే నా నైట్ రొటీన్ నేను ఏమేమి చేసుకుంటానో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానమాట. ఇంకా ఓపిక నశిస్తుంది. ఓ అంటే యూట్యూబ్లో ప్రయాణించాలంటే సక్సెస్ తలరాతలో ఏడ్చిండాలి అనమాట. వీడియోస్ అయితే పనికొచ్చేవి, పనికిరానివి, ఏవి అయితే చూస్తారో అర్థమవుతలేదు. కంటెంట్ పెట్టి నానా ప్రయత్నాలు, పిల్లలతో నా రాత్రి బావులు కష్టపడి పెడితే ఒక్క వ్యూ రెండు వ్యూస్ వస్తున్నాయి. ఏదో నవ్వుకుంటా చేసుకుంటా మాట్లాడుకుంటా చేస్తే అవేమో వ్యూస్ ఇత్తబోతున్నాయి, 150-200 అన్న వస్తున్నాయి. మీరే చెప్పండి, రెండిట్లలో ఏది మంచిగా అనిపిస్తుంది చెప్పండి. నిన్ననేమో ఒక యూట్యూబ్ ఛానల్ అక్కనేమో సమాజం ఎటు వెళ్ళిపోతుందో మాకు అర్థం కావట్లేదు, సమాజంలో పనికొచ్చే వీడియోస్ కన్నా పనికిరాని వీడియోసే ఎక్కువ చేస్తుండ్రు అది అని అక్క మాట్లాడుతుంది. సర్లేండి, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈరోజు వచ్చేసి నా నైట్ రొటీన్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. గ్యాస్ స్టవ్ అంతా చూడండి. ఈరోజు అయితే స్వచ్ఛమైన పొంగనాలు చేయాలని అయితే పెట్టేసినా అనమాట. రేపు సాటర్డే, ఈరోజు అయితే ఫ్రైడే పొద్దున ఒక వీడియో పోస్ట్ చేసిన నిజమండి. ఎవరికైనా కొంచెం ఇంట్లో చిక్కాకులు అలా ఉంటే ఆ వీడియో చూసేయండి. అంటే శుక్రవారం రోజు తమలపాకులతో ఇలా చేస్తే భార్యభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుందని వీడియో అయితే పొద్దున్నే పోస్ట్ చేసిన అనమాట. ఎవరైనా అంటే నమ్మకం అండి, ఫస్ట్ నమ్మి మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా సక్సెస్ వస్తుంది. ప్రజెంట్ అయితే నేను గిన్నెలు సర్దాలా. గిన్నెలు సర్ది నైట్ టైం మా ఇంట్లో మాత్రం ఎక్కువ చపాతి, రోటీ, ఇంకా టిఫిన్స్ ఏమన్నా ఉంటుంది. భక్తి ఎక్కువైనప్పుడు మనము తప్పు పట్టడానికి రాదన్నమాట. శుక్రవారం రోజు మా ఆయన అలా చేస్తాడు, పూజ చేస్తాడు ఇంట్లో అన్నమాట. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఇంకా ఇప్పుడైతే గిన్నెలు సర్దేసి మళ్ళీ వస్తాం. ఇప్పుడైతే ఈరోజు అయితే నైట్ అయితే ఉప్మా బజ్జీ చేయాలంట. మా ఇంట్లో కొంచెం టిఫిన్నే ఎక్కువ ఉంటుంది నైట్ టైము. ఇంకా చపాతి, రొటీ తిని బోర్ వచ్చేసింది. ఉప్మా ఎప్పుడో తిన్నా అనమాట, ఎప్పుడు వడ, బోండా, ఇడ్లీ, పూరి ఇట్లా ఇంకా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలా. ప్రస్తుతానికైతే ఈరోజు అయితే ఇప్పుడు వంకాయ బజ్జీ, ఉప్మా బజ్జీ చేయాలంట. ఇది ఇప్పుడైతే నైట్ టైం ఎవరు నైట్ టైము టిఫిన్లు తింటారా మీరు? తింటే కామెంట్ చేయండి. అంతమందిని సపోర్ట్ చేస్తుండ్రు, అడుక్కోవడం ఏందో నాకు అస్సలు అర్థమవుతలేదు. గలీజ్గా ఉంది కదా. ఇక్కడ కడుపు ఇట్లా ఉండే ఒక్క ఫోటో తీసుకుంటా థంబ్లైన్కి. ప్లీజ్ ప్లీజ్ వీడియోస్లోకి రమ్మంటే అస్సలు రా. మీరు నైట్ టైం ఏమేమి వండుకుంటారో కామెంట్ చేయండి. అస్సలు కర్రీస్తోనైతే నెత్తి వాసిపోతుంది. నాకేమో కుండు కూర ఎప్పుడో తిన్నా కలరా. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. మీరు కోఆపరేట్ చేస్తే కోపం తగ్గిపోతుంది. నాకు పుట్టుకదా వచ్చిందనమాట ఫుల్ కోపం. ఫుల్ అంటే ఫుల్ పిచ్చి పిచ్చి కోపం. ఈ మధ్యనే కొంచెం తగ్గించుకున్నాను లేండి. టెన్షన్లు అండి, టెన్షన్లు.
ఎవరు కనిపెట్టినరు ఈ వంటలు, అమ్మాయే ఇది చేయాలి అమ్మాయే అది చేయాలి అని కనిపెట్టిన వాళ్ళు ఎవరన్నా నాకు కనిపించినారు అనుకోండి, మీరు చెప్పండి ఏంటి సోది పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి యాస్టకు వస్తుంది ఆలోచించి నాకైతే. చూస్తారా అంటే నేను ఇంకా ప్లేట్స్ ఎక్కువ పడకుండా అన్ని అందులోనే కట్ చేసుకుంటా చేపల మీద ఈ విధంగా. ఈలోగా బజ్జీలు కావాలి కదా, బజ్జీలకి పిండి కలిపేసుకుందాం. ఇంకా నాకైతే ఇష్టమైన డైరీ మిల్క్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన, చాలా రోజులకు తెచ్చిండు అనమాట. పిల్లలకి అప్పుడోసారి ఇప్పుడోసారి తెస్తాడు కానీ మా పెద్దవాడు చూస్తే అస్సలు తినేయడు అనమాట, అందుకని వాళ్ళు లేడని ఇంకా తెచ్చిండు. నేను పెళ్ళికి ముందు చాలా తినేదాన్ని, అంటే చాలా ఇష్టం అనమాట. చాక్లెట్స్ ఎప్పుడు నా బ్యాగ్లో ఖచ్చితంగా ఉండేవన్నమాట. ఇప్పుడే ఇంకెక్కడికి బయటకు వెళ్ళను, సంతకు ఒక్కటే వెళ్తాను కానీ ఇంకా సంతకు వెళ్ళడానికి ఓన్లీ మా ఆయన ఒక 15 మినిట్స్ టైం ఇస్తాడు, అంతలోపు వెళ్ళి రావాలన్నమాట. పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్నీ ఉందండి కింద పెట్టిన. ఇంకా ఈ నుంచి అయితే డైరెక్ట్ వాసెస్ చేస్తా. ఉప్మా చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టమేమి ఉండదు. హెల్త్కి హెల్త్, ఇంకా డైట్లో ఉప్మాని కూడా చాలా భాగంగా చేసుకుంటారు, డైట్లో ఉప్మా ఎక్కువ తింటారు కూడా. ఇంకా అలాగే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ప్రతి ఒక్కరు ఉప్మా ఎక్కువ తినేదే అని చెప్పాలన్నమాట. ఇంకా మేమైనా నేను తినలేండి, మా ఆయన వల్ల ఇప్పుడు చాలా తక్కువైనాయి కూరగాయలు ఉప్మా అలాంటివి. ఇంకా ఆయనకు వెజిటేబుల్స్ అవి ఇవి, ఇంకా ఎంత ప్రయత్నించినా నేను ఏదో విధంగా అయితే ట్రై చేస్తాను. నేనైతే అస్సలు ఊకొను అనమాట. ఇంకా ఈరోజైతే ఫస్ట్, ఇంకా బజ్జీ అంటే చాలా ఇష్టం తనకు, అందుకని ఉప్మా బజ్జీ చేస్తాను లోపు సరే సరే చేసేయని. ఉప్మా ఆల్రెడీ అయిపోయింది, ఇంకా బజ్జీ కూడా చేశాను. బజ్జీలో బజ్జీ పిండి, తర్వాత కొంచెం జీలకర్ర వాము, తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత అల్లం ముక్కలు కొంచెం వేస్తా, కొన్ని ధనియాలు వేస్తాను, ఇంకా కొంచెం సోలపొడి ఉప్పు కారం వేసి బాగా కలిపేసుకొని ఇలా చేసుకుంటా. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇంకా నైట్ తినేసామండి, తినేసిన తర్వాత అది తీద్దాం అనుకున్నాను, కాకపోతే అందులో మా ఆయన కనిపిస్తాడనమాట. ఇంకా వీడియో ఫస్ట్లో కొంచెం తీస్తేనే తిట్టిందనమాట, తను వీడియోలు లేక అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, మనం ఇంకేం చెప్పడానికి ఉండదు. ఈలోపు అయితే ఇంకా నేను ఇక్కడైతే అన్నీ సర్దేసి వచ్చిన అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇంకా పిల్లలు పడుకుంటారు కాబట్టి నేనైతే ఇవన్నీ సర్దేసి నైట్ టైం ఒక్కటి నేను ఎప్పటి నుంచో మానుకుందాం అనుకుంటున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది, వీలు అవ్వట్లేదు అనమాట. ఫస్ట్ నాకైతే ఊడవడం అండి, నేను సాయంత్రం 5 లోపు ఊడ్చేస్తాను, తర్వాత ఇంకా మళ్ళీ చీపురు పట్టాను అనమాట. నైట్ టైము ఇంకా తిన్న తర్వాత తినేలోపు ఇంకేమైనా తెచ్చుకుంటారు పిల్లలు, నైట్ టైం కొంచెం స్నాక్స్ టైప్ ఏమైనా ఇస్తాను నేను. ఇంకా పిల్లలు ఇద్దరు తినుకుంటూ అటు చల్లుతారు ఇటు చల్లుతారు, ఎంత చెప్పినా ఇంకా మనమే ఒక్కొక్కసారి చల్లేస్తాము. ఇంకా పిల్లలకి ఏమడడానికి వస్తుంది చెప్పండి, పెద్దోడు ఆల్మోస్ట్ చెప్తే వింటాడు, ఇలా చల్లకు నాన్న ఇలా చేయకని నాకు అన్ని పండ్లలో హెల్ప్ చేస్తాడనమాట. నేను ఇలా పరుపులు వేసేలేవు, మెత్తలు మొత్తం వాడే తెస్తాడు, వాడేస్తాడు, అన్నీ చేస్తాడనమాట. ఇంకా నేను గిన్నెలు అట్లా తోముతుంటే ఏమన్నా హెల్ప్ చేస్తాడు, ఇంకా నేను ఇల్లు ఉడుస్తుంటే మొత్తము అంటే ఆట వస్తువులు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ తీసి పెడతాడు. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళనైనా ఆడుకొనిగినట్ట అంత భయంకరంగా పెట్టడం కూడా మంచిది కాదనమాట. వాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటే అంత హెల్దీగా ఉంటారని ఇంకా నేను కూడా ఏమనను. అదొక్కటి, ఇంకా అవి ఇవి చల్లుతారు కాబట్టి నేను బట్టతోనే ఇంత పెద్ద ఇల్లుని మొత్తం తూడ్చుకునే లోపు ఇంకా నాకు ఈపులు విమానం అయిపోతాయి అన్నమాట. ఇప్పటికే చాలా పనులు హెవీ హెవీగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తూ అన్నీ చేస్తున్నా, గిన్నెలో రేంజ్లో పడుతున్నాయి కాబట్టి నాకు అంత సీన్ లేదు. ఇంకా అదొక్కటి, కొంచెం పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఇంకా ఊడ్చాలనో, దానికి ఏమన్నా మంచి సొల్యూషన్ ఉంటే చెప్పండి నాకు.
నేను ఎన్ని విధాలుగా చూసినా ఇంకా పిల్లలు అన్నీ చదువుతుండ్రు. ఇంకా మేము అంటే నలుగురం కిందనే పడుకుంటాం అన్నమాట, బెడ్ల మీద ఏం పండుకోము. పిల్లలు దొర్లడం, కింద పడడం, అక్కడ ఇక్కడ లాస్ట్లో నేనే ఉంటా, అయినా కంఫర్ట్గా పండలేమన్నమాట. అందుకని ప్రశాంతంగా కింద వండుకుంటేనే ఎంతసేపు అన్నా పండొచ్చా అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అందుకనే ఈ సొల్యూషన్ ఒక్కటి ఎవరికైనా తెలుస్తే చెప్పండి. ఇంకా ఇప్పుడైతే నైట్ కదా, ఇంకా నాకైతే రోజు పొద్దున పూట ఏదో ఒకటి చేయాలి. టిఫిన్ దోశనన్న, వడ అన్న, లేకుంటే పూరి, ఇడ్లీ, లేదనుకోండి పొంగల్, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఎప్పటి పిండి అప్పుడే పట్టేసుకోవాలన్నమాట. ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్నా అస్సలు తినడు మా ఆయన. ఇంకేం చేస్తామండి, ఆయన తినడం కోసం నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఇంకా ఏదైతే ఏముంది, ఇంకా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు లేనట్టు ఉంది. ఇప్పుడు నేను వచ్చి దొబ్బితే ఎంతసేపు నేర్చుకుంటారు చెప్పండి. ఇంకా ఆయనకు నచ్చినట్టే చేస్తూ అన్నీ కలిపేస్తాను. అందులో బాదం ఉప్పిస్తాలు, గోడంబి, ఇలా ఏం కనిపిస్తే అవి అయితే నేను అయితే యాస్టీస్ అయితే దిద్ది పడేస్తాను అన్నమాట. ఇంకా పాలను వేడి చేసి పెట్టిన, అక్కడ చేసి పెట్టినా చల్లారుతున్నాయి. అంతలోపు ఈ మిక్సీ పట్టేసుకున్నాను అనుకోండి, ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నాకు మళ్ళీ ఉంటుంది పని. ఏం పని అంటే గిన్నెల పని. ఇంకా మళ్ళీ రేపు పొద్దునేకి ఇది చట్నీకి కావాలి కాబట్టి మిక్సీ గిన్నె ఫస్ట్ అయితే ఇవి పట్టేసుకొని తర్వాత గిన్నెలు తోమేసుకుందామని ఇంకా మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను. ఇంకా పట్టేసి కలిపేసుకొని ఇంకా అయితే పెట్టేసుకున్నా. దానిని అట్లనే పెడతా, చాలా మగ్గాలి కాబట్టి ఇంకా అలానే పెడతా అన్నమాట. ఇంకా ఇప్పుడైతే పాలు ముగ్గురికైతే, ముగ్గురికి చిన్నకి పెద్దోనికి మా ఆయనకైతే, ఇంకా మా లడ్డూనేమో బూస్ట్ కావాలంట. ఎట్లా పెట్టేసిందో నాకైతే తెలియదు కానీ బూస్ట్ కావాలి అది ఇది అంటే, వాడు ఒక్కసారి చూసిండనుకోండి ఇంకా మొత్తం ఇచ్చే వరకు నన్ను నెత్తి నెత్తిలాకనే చేయడనమాట. ఇంక అందుకని నువ్వు బయటకు పో, నేను కలుపుకొని వస్తా అని వాళ్ళకైతే కలిపి ఇవ్వాలన్నమాట. మా ఆయన కూడా అంతే, కొంచెం వేడిగా ఉన్న గోరువెచ్చగా ఉంటేనే తాగుతారు, లేదనుకోండి మళ్ళీ నన్ను 30 సార్లు పిలుస్తారనమాట. ఇంకా ప్రతిసారి పిలిపించుకోవడం ఎందుకని, ఇంకా నేనే నీట్గా సల్లా చేసి గొరచ్చగా ఉంటే ఇంకా వాళ్ళ ముగ్గురికి వేయించి వస్తాను అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు తాగి ఇంకా మంచిగా మా ఆయన ఫోన్ చూసుకుంటా, పిల్లలు ఇష్టం ఉంటే ఆడతారు, లేదనుకో గొడవ పడుకుంటూ ఉంటారు. నేను ఇందులో పెడదాం అనుకున్నా, కాకపోతే మా ఆయన టీవీ సౌండ్ గట్టి పెట్టిండు, బంద్ చేయంటే ఇంకా నన్ను బంద్ చేయమంటాడు, అందుకనే ఇంకెందుకు వచ్చిన గొడవ అని. ఆయనని ఏమనకుండా నేనైతే ఇంకా నాకు గ్యాస్ స్టవ్ ఎందుకో కానీ కొంచెం జిడ్డున్న చిరాకు దొబ్బుతుందన్నమాట, దాన్ని మాత్రం పిప్పి చేస్తున్నా. రోజులో ఎన్నిసార్లు కడుగుతాను ఇంకా షార్ట్స్ కోసం అని మధ్యాహ్నం పూట చేస్తున్నా అన్నమాట. ఇక్కడ గిన్నెల కోసం నా ప్రయత్నాలు వచ్చేసినాయి. గిన్నెలు ఇంకా లెంత్ అవుతుందని ఇంకా గిన్నెలు తోమడం స్టార్ట్ చేసి ఆఫ్ చేసిన, మళ్ళీ ఇంకా ఇలా అయితే పెట్టేసిన. ఇంకా గిన్నెలు తోమితే అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది నా పని. అదొక పని, అది కూడా చూపిస్తాను అనమాట. అదేం పని అంటే నైట్ టైం అయితే ఖచ్చితంగా ఆకు తింటామండి, ముగ్గురం తింటాం, మా పెద్దోడు, నేను, మా ఆయన. చిన్నోనికి ఇంకా ఏమి ఇస్తలేను ఎందుకంటే నేను తింటున్నా కాబట్టి, మనకి ఖచ్చితంగా అయితే పోతుంది ఎందుకంటే ఫీడ్ చేస్తున్నా కదా. అందుకని అయితే ఇంకా ఆకు తింటే పిల్లలకి ఇస్తే మంచిదా, పిల్లలకి ఇవ్వకండి అని చాలామందికి డౌట్ రావచ్చు. అది ఏం లేదండి, ఆకు ఎవరైనా తినచ్చు, చిన్నలు పెద్దలు అలా ఏమి ఉండదు. ఆకులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి, అవి తెలిసింటుంది చాలామందికి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఆకు తింటే అదేదో అయిపోతుంది అని ఏం కాదు, ముసలి ముఖం పడుతుంది అలా ఇలా అని ఫీల్ అవుతుంటారు చాలామంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆకు చాలా తినేదాన్ని, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి, ఇప్పుడు కూడా తింటున్నా. కాకపోతే పళ్ళు గలీజ్ అవుతాయని చాలామంది అనుకుంటారు. సో అంటే సున్నం వేసుకోకుండా ఇంకా ఏమంటారు, సోంపు కొంచెం హనీ వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకైనా తొందరగా మాటలు అలా వస్తాయి కాబట్టి అలా అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఆకుది చూద్దామని చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకా మా ఆయన యాడ్ అవుతాడనమాట. ఆకు అంటే చాలా ఇష్టం ఆయనకు కూడా. ఇంకా ఖచ్చితంగా పెట్టుకొని తిను అంటే అట్లా తినరు, కానీ పెట్టిస్తే మాత్రం లడుక్కున తింటారు. ఇంకా నాకు కోపం మా వాడికి మించిపోయింది, 9:30 అయిపోయిందండి. నాకు పని చేసి చేసి పొద్దున్న నుంచి ఎవ్వరుండరు పిల్లల్ని పట్టుకోవడానికి, ఫుల్ ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ హెల్త్ హెల్త్ అనుకుంటా
నానా ప్రయత్నాలు చేస్తున్నా అన్నమాట. ఫుడ్ ఇంకా ఏదో అలా అలా కాకుండా అన్నీ ఇష్టంగా ఇంకా హెల్దీగా చేసి పెట్టడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నా. సాధ్యమైనంత వరకు అయితే నా ప్రయత్నంలో ఏ లోటు లేదు. ఇంకా తినడం ఆయనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి కొంచెం సతాయిస్తాడు. కానీ ఎన్ని రోజులు స్టార్టింగ్లో అస్సలు తినేవాడు కాదు, ఇప్పుడు కొంచెం కొంచెం తింటుండు. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా తప్పక తినేస్తాడనమాట, ఇంక ఎంత చెప్పినా వినదు అని. ఇంకా నేను ఇప్పుడు ఈ మధ్యనే పెరుగు అలవాటు చేస్తున్నా. ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి పెరుగు ఇంక ఎలాగో బర్రెపాలు తెచ్చుకుంటున్నా కాబట్టి పెరుగు కూడా తోడేస్తున్నా. ఇంకా కొంచెం నెయ్యి కూడా తీస్తున్నా అనమాట, అది కూడా షాట్లో పెట్టే నెయ్యి ఎలా చేసుకోవాలనో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ విధంగా అయితే ఆకులను ఇంకా సోంపు చెప్పాను కదా మా ఆయన యాడ్ అవుతాడని, ఈ పనిలోకి మాత్రం వద్దనకుండా మాత్రం వచ్చేస్తాడనమాట. ఎందుకంటే ఆకు అంటే ఎంత ఇష్టం. ఆకు పొద్దునైనా తినొచ్చు, నైట్ అయినా తినొచ్చు, ఆఫ్టర్నూన్ టైంలో అయినా తినొచ్చు. ఆకు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏముండదు. ఇంకా మంచిగా అంటే డైజెషన్ అవుతుంది. ఆకు వల్ల చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి. ఎవరైనా ఆకు గురించి తెలుసుకోవాలంటే మన గూగుల్ తల్లి ఉంది కదా, అడిగేయండి చెప్పేస్తుంది మంచిగా. ఇంకా ఈ విధంగా అయితే ఆకును అయితే పెట్టేస్తున్నా. ఫస్ట్ కొంచెం మేమేం సున్నం అవి ఏమి వేసుకోను, నా పళ్ళు ముందే చూడవద్ది కాదు. ఇంకా సున్నం కూడా వేసుకుంటే ఇంకా గలీజ్గా కలుగుతాయి కాబట్టి సున్నం మేము వెయ్యనమాట. కొంచెం సోంపు, తర్వాత హనీ, తర్వాత రెండు ఆకులు, నాకు రెండు ఆకులు, మా ఆయనకు రెండు ఆకులు, ఇవన్నీ వచ్చేసి మా చెట్టు వేయండి. ఇంకా అది చూడడానికి చిన్నగా ఉంది కానీ ఆకులు బాగానే పెద్ద పెద్దనే ఉంటాయి అన్నమాట. అవి కూడా ఎప్పుడు పడితే అప్పుడు తెంపను. ఇంకా ఈ విధంగా అయితే ఇలా అయితే నాది రోజు రొటీన్ ఇదే అండి నా టైము. కాకపోతే ఈరోజు ఉప్మా చేసిన దానికి బదులు ఒక కూరగాయ రొట్టె కానీ చపాతి కానీ లేదనుకోండి అన్నం చేస్తా. మళ్ళీ అన్నంలోకి ఏదో ఒక కర్రీ. ఇలా ఇద్దరు మనుషులకి ఇన్ని రకాల వంటలు, ఇన్ని రకాలుగా ఏదో. ఈరోజు కొంచెము ఉప్మా చేసి గిన్నెలు అయితే కొన్ని తక్కువ చేసుకున్నా అన్నమాట. ఓపిక లేకుండా పొద్దున్న నుంచి ఈరోజు చాలా అంటే చాలా టైర్డ్ అయినా. ఇంకా అందుకనే అయితే కొంచెం ఉప్మా చేస్తే కొంచెం రప్పున కొన్ని గిన్నెలు పడతాయి కదా అబ్బా అని ఇంకా ఉప్మా అయితే చేసేసాను. ఇంకా ఇలా వాళ్ళకైతే ఇచ్చేసి ఇంకా నేను తినేసి పడుకోవాలన్నమాట. నాది అంటే 6 నుంచే చూయిద్దాం అనుకున్నా, కాకపోతే 6 నుంచి ఇంకా నేను పిల్లలకు స్నానాలు అవి చేసేలోపు 6:30 అయిపోతుంది. తర్వాత నేను టీ పెట్టేసుకొని తాగుతా. తాగిన తర్వాత ఇంకా వంట కూరగాయలు ఏమో కట్ చేసుకునే ఉంటే కట్ చేసుకుంటా, పిండి కలిపేసి పెట్టుకుంటా చపాతి పిండి అయితే. ఇంకా రోటీ అయితే అప్పటిదప్పుడు చేసేస్తాను అనమాట. టైం వచ్చేసి 9:30 అయిపోయింది. పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకునే లోపు ఇంకా 10:30 అయితే మ్యాక్సిమం అవుతుంది నాది. మా చిన్నోడు అప్పుడే పండాడు, ఫుల్ సతాయించ వండుకుంటాడు అనమాట. ఇంకా ఖాళీ సింక్ను చూస్తే నా మనసు మాత్రం ఉబ్బి తుబ్బి పరుగులు తీస్తుంది అనమాట. నా నైట్ రొటీన్ 7 నుంచి 9:30 to 10 వరకు ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.